चेन की पोतना मेमू चिंताकाय दाल पनिके कम्मकत्ती तीसुकोनी पोतना ना भुजाल मीद उंदी अदे कम्मकत्ती अन्नमाट सो मीकंदरिकी अनिपिस्तुंदी कदा एनकलिगो मा गैंग वस्तुंदी इक नेनु मुंदल पोतना एंदुकंटे ना चेतिलो कम्मकत्ती उंदी कदा अंदुकनि चेप्पेसि पोतनेय उन्ना एंड मोन्न मीकु चूपिंचानु कदा मा चेन अक्कडिके मल्ली वेल्तुन्ना మా డాడీ పెట్టిన చింత చెట్టు అని చెప్పినారు సో దానికి అన్నమాట వెళ్తున్నాం చూశారు కదా వెనకాల మొన్న మా డాడీ పెట్టింది అది పెట్టినా వెనకాల నుంచి కమెంట్స్ వస్తున్నాయి సో వెనకాల అక్కవాలన్నమాట వీడియో తీస్తున్నారు నన్ను వీడియో తీసుకుంటా చెప్తున్నారు చూశారు కదా మా చైన్ వచ్చేసింది మా చింత చెట్టు వచ్చేసింది మా చింత చెట్టు వచ్చింది మేము పోతున్నాము చింతకాయలు సో నేను వచ్చి ఇక్కడికి ఎగ్జాక్ట్ గా 23 డేస్ 21 డేస్ అవుతుంది సో నా చూస్తే మీకు అర్థం కావచ్చేమే నా పొజిషన్ చూస్తే కలర్ గాని నా చూస్తే మీకు అర్థం అయిపోతది ఎప్పుడు వచ్చినా ఏం సంగతి అనేది అమ్మా మస్తు దమ్మ వచ్చింది ఏం కలర్ వస్తుంది చింతకాయలు చూశారు కదా మస్తు మస్తు ఉన్నాయి సో ఇప్పుడు తీసి తెంపుకోవాలి కమ్మకత్తి తీసుకోండి కమ్మకత్తి కాతి కాతి కమ్మకత్తి రాల్పు నేను రాల్పుతా నువ్వు వీడియోలు తీసుకుంటావా అయిందా వస్తున్నా శనగకాయ అయింది మనం శనగకాయ దిక్కు పోదాం ఫస్ట్ వీళ్ళు రాల్పుకుంటారు శనగకాయ అవుతారు అంది మరి మొన్ననే వచ్చినాక మందు కొట్టినప్పుడు అప్పుడు కాలేకుండే పెద్దనాయన రావాలే బుక్కుడుకు తలకి నారా అంటాడు ఇక రాణి ఇది మన చేను బరాబర్ విక్కుటాం దగ్గర ఫుల్ అవ్వాలి అఖిలక్క ఈ బనీన్లు ఎందుకు అక్కట్లా వెళ్ళాను ఉంటానా తీస్తా చూసిరిగా చెనికాయ అయింది మొత్తం ఖాళీ చేసినాక ఇంటికి పోతాము చేని మొత్తం ఏమంటే అక్కడక్కడ మొత్తం తినిందని తెలియదు కదా అందుకే సగం సగం అక్కడక్కడ తినేసి పోతాము మీరు చూస్తూ ఉండండి ఇగో ఈ చేన్లా ఇగో ఈ చెట్టు నాది మీకు చూపిస్తున్నా కదా ఈ చెట్టు మొత్తం కథం చేసిన దాకా లేవను ఇగో ఇక్కడ కనపడుతుంది కదా ఇగో దీనికి కాయలు ఎక్కువ ఉన్నాయి అందుకే ఇది కథం చేసిన దాకా లేవను చూస్తుండండి ఇది దెబ్బ దెబ్బ తీసుకొని దీనికి రానే తిందామండి మమ్మీ వెరైటీగా తింటుంది నరసింహ అంకుల్ ఫస్ట్ మా ఇంటికాడ ఒక అంకుల్ ఉంటాడు అంకుల్ దెబ్బ దెబ్బ తింటాడు దెబ్బ దెబ్బ ఏడొస్తుంది ఇక మనం ఇట్లా వలచలేపోయిన రెండు మూడు తింటాడు అంకుల్ ఫాస్ట్గా తింటాడు మస్తు ఫాస్ట్గా తింటాడు మళ్ళీ ఆడ బండి వచ్చిందంటే కొనే వాళ్ళు కూడా అల్లే ఇక అంకుల్ వాళ్ళు పట్టకుంది ఇప్పుడు తింటాను చేస్తే మంచి రాదా జొన్న రొట్టెలకు బాగుంటుందేమో కదా అక్క తింటావా సుష్మా జొన్న రొట్టె మస్తు ఇష్టం నాకు జొన్న రొట్టె ఎంత ఉంటుంది దాని అంత ఆమ్లెట్ ఉంటుంది తింటా ఆమ్లెట్ లేకపోతే తిను జర గట్టిగా నన్ను ఉండాలి దగ్గర లేదురా అమ్మ మళ్ళీ మళ్ళీ తొలుకోనికి మీ ఇంటికి ఆడుకొచ్చి చెట్టుకెళ్ళి అందరు చూస్తారు అట్లానే బాధ తొలుకోవాలి నేను నిన్న పోదాం అనుకున్నా అయితే అక్కని అడిగిన శుభక్క పెద్దమ్మ వాళ్ళు ఇంటికి పోతుంటే అక్క నన్ను
మొత్తం రొట్టెనే నాది టప్ 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 తిన్నంత తిని మిగతాది నేను మట్టిలోకి దొబ్బుతున్నా ఇగో నా దాంట్లో శనాత మట్టిలో పెడుతున్నా ఇట్లా ఇగో నేను ఆల్రెడీ పెట్టిన దాంట్లో సందుల ఇక్కడ రంధ్రాలు ఉన్నాయి అందులో వచ్చి పడేస్తుంది ఇగో నా దంటు తిన్న దంటు నేను మంచిది చూసుకొచ్చుకుంటా చూసుకొని అనే కూర్చుంటావా ఆమె అక్కడ అయిపోయింది నేనైతే ఇది అయిన దాకా లేవమ్మా దీనికి దోడుగున్నాయి కానీ అప్పుడు అప్పుడు తింటే బాగుంటది కదా ఫుల్ బాగా అనిపిస్తుంది తింటున్న కొద్ది ఇక్కడ చూడ అక్క నా ఇంట బాగుంది ఉందా పిల్ల కింద పడ్డ చూడక్క మా చెల్ల పడ్డట్టు పడతా పొద్దుకి 20 సార్లు మెల్ల క్షేత్ర ఓ క్షేత్ర చూశారు కదా నా చెట్టు అయితే అయిపోయింది ఒకటి నాదొకటి కంప్లీట్ అయ్యింది నేను ఇంకో దానికి పోతున్నా అమ్మా ఎందుకు చేస్తుంది తినని అని కూడా తినని ఎరా ప్రశాంతంగా చూడక్క ఇంకోటి వెతుక్కుంటున్నా నేను అపర్సంద్ అంటే పాజ్లో పెట్టి మళ్ళీ తీసిన అట్లా ఇగో ఇక్కడ ఉన్నట్టుంది కదా ఇది డొల్ల డొల్లనే ఉన్నది ఇగో అక్కలక్క దెంపుడు దెంపింది ఇక్కడ ఈ అక్క సో ఇది మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు మళ్ళీ వీడియో ఇన్ పాజ్ పిల్లకి కూడా తెలుసు పింకీ మంచిది తెలియదు మన ఇద్దరికైనా అవు నేను కూడా పట్టుబడతావు ఆడదాకా పోదమ్మా ఓకే ఇది కంప్లీట్ చేసుకుంటున్నా నేను వాళ్ళు ఇచ్చారు కదా నాకు నేను ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చొని తింటా ఇక్కడ ప్లేస్ బాగుంది చెట్ల మధ్యలో కూర్చుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటా సో మనం ఇక్కడికి పోదాం ఉంది ఫోన్ కవర్ సో ఇక్కడ ప్లేస్ మంచిగా ఉంది నేను ఇక్కడ సెటిల్ అయిపోతున్నాను విత్ మై దంటు క్షేత్ర దంటూ చూసారు కదా ఇది కంప్లీట్ చేసుకుంటూ ఇప్పుడు కంప్లీట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ దానికి చూద్దాం ఇది తిన్న తర్వాత ఇక క్షేత్ర నేను ఇద్దరం కూర్చొని తింటాను ఇక్కడరా క్షేత్ర దంటూ ఒక్కకు సరేనా ఇక్కడరా కూర్చో కూర్చో ఎవరు అల్లుతున్నారు
పాట పాడు క్షేత్ర క్షేత్ర తేళ్ళు ఉంటాయా ఇంట్లో ఉండయా నిజంగా పాట పాడు క్షేత్ర పాట పాడు క్షేత్ర చూసారు కదా క్షేత్ర పాట పాడమంటే కూడా అలా పాడట్లేదు ఒక్కంత తిని ఉడకదాలిగింది అలక్క మిస్ అయింది సుప్రియ రమ్మంటే కరెక్ట్ మేము వచ్చే టైంకి ఎటు పోయింది పుట్టుకుమందా చూసారు కదా కొంచెం కంప్లీట్ చేసినా ఇంకా ఇంత ఉంది సో మెల్లమెల్లగా చీకట అవుతుందన్నమాట అందుకని చెప్పేసి మేము ఇంటికి వెళ్తున్నాం సో ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళే దారిలో కాయినా తినేస్తాము లేకపోతే ఇంటికి దగ్గర అయినా మొత్తం కంప్లీట్ చేసేస్తా సో ఈరోజు బ్లాగ్ ఇది ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ యూఆర్ రాకింగ్ శిరీష బాయ్ గాయస్. చింతకాయలు కాని వచ్చి శనగకాయ తింటున్నాం మనం సో ఇప్పుడు చింతకాయలు కూడా రాల్పాలి ఇప్పుడు టైం ఉంటే ఇప్పుడు లేకపోతే రేపు మార్నింగ్ రేపు మధ్యాహ్నం కల్లా మేము హైదరాబాద్కి చేరుకోవాలి కాబట్టి సో నేను ఇప్పుడు తెంపాలా వద్దా అని ఆలోచిస్తున్నాం సో తెంపితే కనుక మళ్ళీ ఇంకొక బ్లాగ్ వస్తుంది వెయిట్ అండ్ డూ సబ్స్క్రైబ్.